రాజకీయాల్లో నేను ముందున్నాను, సినిమా ఫీల్డ్లో నేను ముందున్నాను, వీళ్ళందరూ ఎవరు లేరు, మా పాట చెప్పడానికి వీళ్ళకి హక్కు లేదు, రాజకీయాలు నేర్చుకోండి, మా దగ్గర నేర్చుకోవాలా. ఇంకో విషయం చెప్తానండి, ఆ రోజుల్లో మా తాతగారు కర్ణ మున్సిపల్ ట్రైనింగ్ అయ్యేది ఐఏఎస్ ఆఫీసర్లకి అండి. ప్రతి ఐఏఎస్ ఆఫీసరు మా తండ్రి గారు మా తాతగారి దగ్గర ట్రైనింగ్ వచ్చిన సందర్భం ఉన్నాయండి. ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు, మీ తాతగారి పేరు ఈ ట్రైనింగ్ లిస్ట్లో ఫస్ట్ పేరు ఉందండి, మీకు ఎంతో మీకు గౌరవం చెప్పానండి. అటువంటి చరిత్ర గల కుటుంబం, ఏదో వారి వల్ల నేను ఎమ్మెల్యే అయిపోయాను, వారి దయతో మంత్రి అయిపోయి చెప్పి రాస్తా ఉన్నారు, తప్పు నారా తప్పు, మీకు తెలియక రాస్తున్నా చెప్పి తెలియక రాస్తుంటారు తప్పు, ఆపండి పోస్టింగ్లు. ఎప్పటికీ కూడా చెప్పుకుంటాను, నా రక్తం ఎర్రగా ఉన్నంత కాలం నా భిక్ష మా రాజకీయ భిక్ష పెట్టింది మా పత్తిపాటు ప్రధానికి చెప్పుకుంటాను. ఎవరి భిక్ష కాదు, వారి భిక్షతోటి ఉద్యమాలు చేసాము. ఎప్పుడు ఏ ఉద్యమం చేసినా కూడా బీసీలు దళితులే ముందు ఉంటారండి. సైకిల్ ర్యాలీ చేశానండి, 6,000 మంది సైకిల్ ర్యాలీలో 4,000 మంది బీసీలు దళితులండి, గిరిజనులు ఇతర కులాలు, 2,000 మందే కాపులు. కాపులు ఇచ్చిమేటి ఈ 4,000 మంది ఇతర కులాలు ఏంటి అని ఆశ్చర్యపోయేవారండి. నాకు ఇప్పుడు ప్రోత్సాహం వీళ్ళే, అయ్యా దయచి గౌరవ పెద్దల్ని కోరుకుంటున్నాను, తప్పుడు పోస్టింగ్ పెట్టకండి, మాకు మనోభావాలు ఉంటాయి, మీరు చెప్పిన ప్రకారం నేను రాజకీయం చేయాలా, ఎందుకు చేయాలా, చేయమని అడగ మీకే హక్కు ఉంది, అడుగుతూ ఉన్నాను, దయచి ఆపండి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేశాడు, ఆయన వెళ్ళాను రాయబారం చేస్తే వెళ్ళానండి, అలాగే ముఖ్యమంత్రి గారు రాయబారం పంపించారు, పిలిపించారు గౌరవ వెళ్ళానండి. వీరికి వచ్చిన గౌరవం ఇతరులకు ఇవ్వమంటే నేనండి ఎందుకు ఇవ్వాలా, ఏమన్నా దయచి ఇటువంటి ప్రోత్సహించొద్దని ఆ పెద్దలకు నేను మీ ద్వారా కోరుకుంటా ఉన్నాను.